Hello, andi. Welcome back to our channel. Banana recipes is ready. Lo, Mughlai Mutton curry ne laa chelo chuttam. So, ipro normal ko koi process lo ka kunda uksalira try chestur andi. Chala tasty ga, alani chala quick ga ipo ye process idi. So, ekale che kunda into tasty ga, I Mughlai Mutton curry ne laa chelo chusettam. So, mundko ko mixi jar ne teeskuni andlo ki 1 cup fried onions. Ante rendu pedda size ullipayalani sanaga cut cheskuni. Oil lo golden brown color chhe varaku fry cheskuni teeskovali. Ila veskunna tarvata indulo ki 10 jeedipappulu alane కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. మీకు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 అనాస పువ్వును వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగును కూడా వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కేజీ బాగా వాష్ చేసుకున్న మటన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మటన్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోని మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మటన్లో వాటర్ అంతా వచ్చి అలానే ఇంకిపోయి డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీనికి సుమారు ఒక 5 to 6 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా మటన్లో వాటర్ అంతా వెళ్ళిపోయి అలానే డ్రైగా అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ పాటు అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 300 ml చిక్కటి పెరుగు, అంటే 1 కప్ వరకు పెరుగుని బాగా బీట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 to 6 మినిట్స్ పాటు, అంటే మటన్ కాస్త డ్రైగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కర్రీస్లో పెరుగును యూజ్ చేసేటప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. సో ఇలా పెరుగు వేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కర్రీ అనేది డ్రైగా అయ్యి అలానే కాస్త ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కర్రీ బాగా చిక్కపడి అలానే ఆయిల్ కూడా కాస్త పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ వరకు శనగ తరిగిన కొత్తిమీర, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు శనగ తరిగిన పుదీనాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 400 ml వరకు వాటర్, అంటే 1 పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసి అలానే టేస్ట్ చూసి కాస్త సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి మటన్ కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మటన్ కంప్లీట్గా కుక్ అవ్వకపోయినా అలానే గ్రేవీ కాస్త పలచగా ఉన్నా మరో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఒకవేళ పర్ఫెక్ట్గా కుక్ అయింటే హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా రాగి సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ముగ్లాయ్ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చటైతే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.